ప్రైజ్ ది లార్డ్ దేవదేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వందనాలు చెల్లిస్తున్నాను మరి వాక్య భాగంలోకి మనం వెళ్దాం సమయమైంది మరి ఎక్కువ సమయము తీసుకుని మిమ్మల్ని శోధించను ఈరోజు రెండు మాటలు మనం దేవుడు మన మధ్యలో మాట్లాడాలని ఆశపడుతున్నారు కాబట్టి ఓ రెండు నిమిషాలు మాత్రము కొద్ది సమయం దేవునిలో మనము దేవుని స్వరాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉందాం హల్లెలూయా హల్లెలూయా మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు వారు పక్షరాజు వలె రెక్కలు చాపుకొని పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుతూ సొమ్ము సిల్లక నడిచిపోదురు హల్లెలూయా అంత చక్కని మాట యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా కాబట్టి ఈరోజు చక్కనైన మాటను దేవుడు మనతో ఈ కరోనా సమయంలో మనమున్న పరిస్థితులు బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వధికారి సర్వ సృష్టికర్త మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు ప్రభువా నా తండ్రి మీరు మాతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నందుకు వందనాలు నాయనా మేము నా తండ్రి ప్రభువా మాట్లాడడానికి మేము మట్టివారం కాబట్టి నా తండ్రి మీరు ఏదైతే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచాలనుకుంటున్నారో స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా జ్ఞానము కాదు మా శక్తి కాదు కానీ తండ్రి నీ జ్ఞానముతో నీ శక్తితో మీ స్వరంతో మాట్లాడండి ఈ శరీరాన్ని నీ ఆత్మతో నింపి నాయనా ప్రభువా నా తండ్రి ఈ నాలుకలకు ప్రభువా నీ మాటనిచ్చి నాయన నీ స్వరాన్ని అందరికీ వినిపించండి వింటున్న వారికి నా తండ్రి మేలు కాదు మాట్లాడేది నీ స్వరమే వినిపించలాగున వింటున్న వారికి నా తండ్రి ఆత్మ బలమును నాయనా నా తండ్రి బలపరుస్తూ నూతనంగా నా తండ్రి మార్పు పొంది శక్తిని పొందుకొని నీకు ఇష్టలుగాను నాయనా నా తండ్రి నీ ఎందు ప్రభువా నా తండ్రి ప్రభా ఆనుకుని జీవించి జీవితాన్ని మాకు ప్రసాదించమని యేసునామమున అడుగుతూ మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా అయితే ఇక్కడ 40వ అధ్యాయము 31వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది ఏమనంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మనం ఒక్క విషయాన్ని ఇందులో మొట్టమొదటిగానంట దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని కోసం ఎదురు చూచువారు అనేది స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని కోసం ఎదురు చూస్తున్న వారిని దేవుడు గుర్తిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది హల్లెలూయా హల్లెలూయా ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారి జ్ఞాపకము దేవుడు చేసుకుంటున్నాడు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకము ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది అంటే ఎదురు చూచువారు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని అంటే ఎదురు చూచువారు కోసము మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎదురు చూడడం అంటే దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి దేవుడు చేయు కార్యములను దేవుడిచ్చు ఆశీర్వాదములను దేవుడిచ్చు స్వస్థతను దేవుడిచ్చు బలమును దేవుని కృపను ఎదురు చూచువారు అని హల్లెలూయా అదే కాకుండా నిరీక్షణ కలిగి దేవుని రాజ్యం కోసం ఎదురు చూచువారు అని అర్థం హల్లెలూయా 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 ఎదురు చూచువారు అంటే కేవలము ఒక విషయానికే కాదు దేవుని సహవాసములో ఉండడానికి ఎదురు చూచువారు దేవునితో కలిసి నడవడానికి ఎదురు చూచువారు దేవునితో నిలబడి ఆయన సన్నిధిలో సంతోషంతో ఆయనను స్తుతిస్తూ దేవుడు మా మధ్యలో ఉన్నాడని విశ్వాసంతో కలిసి దేవునితో ఆనందించువారు గురించి మాట్లాడుతున్నాడు ఎదురు చూడడము అనేది చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యంగా మొట్టమొదటిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎదురు చూడము అంటే
దేవుని సన్నిధిలో ఎవరైతే వస్తారో వారు దేవుని కోసం ఎదురు చూస్తున్నారు హల్లెలూయా దేవుని సన్నిధికే కాదు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆత్మతో సత్యముతో ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో దేవుని ప్రార్థిస్తున్నారో చప్పట్లతో తాళాలతో దేవుని ఎవరైతే స్తుతిస్తున్నారో నీ మనసు పూర్తిగా దేవుని యందు ఆనందించి ప్రభువా ఇదిగో నా స్తుతి నీ పాదాలని చేర్చుకో నాయన నా ఆరాధన నీ పాదాలని చేర్చుకో ప్రభువా నీవు నేను కలిసి నాట్యమాడదేమో ప్రభువా నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వు ప్రభువా అని ఎదురు చూచు వారి కోసం మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజు వారు ఏమవుతారంట చదవండి అమ్మా యెషయా గ్రంథం మరొకసారి 40వ అధ్యాయం 31వ వచనాన్ని మరొకసారి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు హల్లెలూయా నూతనమైన బలము పొందుతారంట యెహోవా కోసం దేవుని మందిరంలో ఎదురు చూచువారు ఉదయం లేచి నేను ప్రార్థన చేయాలి దేవుడు నా కోసం ఎదురు చూస్తుంటాడు ఎందుకో అని ఆ సమయం కోసం దేవుడు అక్కడ ఉంటాడు ఉదయం లేచి నేను ప్రార్థన చేయాలని ఎదురు చూసేవారు సమయం కోసం ఎదురు చూసేవారు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎదురు చూస్తున్న వారు దేవుని మందిరం ఎప్పుడు తెరుస్తారా దేవుని మందిరంలో నేను ఎప్పుడు వెళ్ళాలా దేవుని మందిరంలో నేను ఎప్పుడు ఆనందించాలి దేవుని మందిరంలో దేవుని ఎప్పుడు స్తుతించాలని ఎదురు చూసేవారు దేవుడు నేను కలిసి ఎప్పుడు మేము నడుస్తాము దేవుని చేయి పట్టుకోవాలి నేను అనే మారు మనసు పొందుకొని ప్రభువా నాకు మారు మనసు దయచేయమని వారి పాపాలను ఒప్పుకొని దేవుని కోసం ఎదురు చూచువారు రక్షణ కోసం ఎదురు చూచువారు వారంట ఏమవుతారంట అమ్మా వారు నూతన బలమును పొందుతారంట హల్లెలూయా ఏమవుతారంట అమ్మా వారు నూతన బలము పొందుతారు బలం అంటే ఏంటి హల్లెలూయా బలం అంటే ఏంటి కండలు పెంచడమా లేకుంటే ఆ మంచి బలము రావడమా బూస్ట్ తాగితే బలము ఆరోగ్యం పెంచుతుంది లేకుంటే మాంసాహారాలు తీసుకుంటే ఓ దేవుడు అవన్నీ ఇస్తాడేమో బాగా బలం వస్తుందేమో శక్తి వస్తుంది నేను ఒక్క గుద్దుగుతే గోడ కూలిపోతుందేమో ఒక్క గుద్దుగుతుంది ఆ బలాలా లేకుంటే 2 కిలోమీటర్లోనే పరిగెత్తుతాను హల్లెలూయా ఆఫ్ కోర్స్ అలాంటి బలము అంటే దేవుడు సంసోను కూడా బలం ఇచ్చాడు ఇవ్వలేదా అలాంటి బలం కానీ ముఖ్యమైన బలం ఏంటంటే ఆత్మలో బలము హల్లెలూయా ఆత్మ బలమైనదైతే శరీరం ఆటోమేటిక్గా బలంగా ఉంటుంది హల్లెలూయా నీ గుండె ధైర్యం బలంగా ఉందంటే ఆటోమేటిక్గా నీ పాదాలు ముందు కొనసాగుతాయి నువ్వు మార్గంలో ముందుకు వెళ్ళగలదు హల్లెలూయా కాబట్టి దేవుడు ఆత్మానుసరమైన బలము నీ గుండెకు బలము నీకు శక్తినిస్తున్నాడు హల్లెలూయా కాబట్టి ఈ విషయాన్ని మనం ఈరోజు ఒక 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం చాలా మటుకు ఇప్పుడు కరోనా వైరస్తో చాలా బాధపడుతున్నాం భయపడుతున్నాం నిజమే మనమే కాదు గ్రామాలు పల్లెలు పట్టణాలు దేశాలు ప్రపంచమే భయపడతా ఉంది కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో ఆ విషయంలో భయపడకుండా నీకు బలము పొందుకుంటావు హల్లెలూయా ఎప్పుడో ఏవో కోసం ఎదురు చూసినప్పుడు ఏ కరోనాతో భయం లేదు హల్లెలూయా ఏ అప్పులతో నీకు భయం లేదు ఏ రోగాల నుంచి భయం లేదు ఏ కష్టాల నుంచి నీకు భయం లేదు ఏ సింహాల బోలున్న భయం లేదు ఏ ఎర్ర సముద్రం లాంటి సముద్రాలు చిక్కుకున్న భయం లేదు ప్రాణము పోతుందన్న భయము లేదు హల్లెలూయా హల్లెలూయా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇది ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆనందిస్తావో ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి దేవుని కోసం ఎదురు చూస్తావో ఎప్పుడైతే నీకు స్వస్థత కావాలని దేవుని మీద ఆధారపడి దేవుని కోసం ఎదురు చూస్తావో కష్టకాలంలో ప్రభువా నాకు సహాయం కావాలని నువ్వు ఎప్పుడైతే మొరపెట్టి దేవుని కోసం ఎదురు చూస్తావో ఎప్పుడైతే నీ ప్రయాణాలు కొనసాగడానికి నా ప్రభు నా మార్గాన్ని సరళం చేయాలని నువ్వు ఎదురు చూస్తావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు నూతన బలం పొందుకుంటావు హల్లెలూయా మన పితరులు ఎర్ర సముద్రంలో నుంచి ఈ ఎర్ర సముద్రం అంటే పాయలుగా చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు హల్లెలూయా మన పితరులైన దానియేలు సింహాల బోనుల నుంచి కాచి కాపాడబడ్డాడు హల్లెలూయా
ఆయన ఒకే మాట ప్రభు అదిగో నీ నామాన్ని బట్టి నీ నీ ఆశీర్వాదం నీ కాపుదల కోసం నేను ఎదురు చూస్తున్నానని ప్రార్థన చేస్తూ వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు నీ కరోనా కానీ, ఈ రోజు ఈ ఆర్థికమైన సమస్యలు కానీ, ఈ రోజు ఈ వ్యాధి అయిన సమస్య కానీ, నువ్వు పాజిటివ్ అయినా సరే, నువ్వు నెగిటివ్ అయినా సరే, ఎవరిపైనా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నా కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? నా నేను ఇచ్చే స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావా? నేను ఇచ్చే సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు నూతన బలం పొందుకుంటావు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఖచ్చితంగా నీకు సహాయం వస్తుంది. ఖచ్చితంగా నీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. అక్కడ చివరికి ఒక మాట రాసింది చూడండి, అలసక పరిగెత్తుదురు నడిచిపోదురు. హల్లెలూయా. మనకు అలసట లేదు. ఎప్పుడైతే ఈ లోక ప్రయాణంలో ఈ ప్రయాణ బాధసారిగా మనం ఈ లోకాలకు వచ్చామో, ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి అసలైన ప్రయాణము ఆ పరలోక రాజ్యానికి ఆ తండ్రి దగ్గర చేరడానికి ఎంతో అలసిపోవాల్సిన పని లేదు. చాలా మటుకు అబ్బా ఇదేం జీవితం, అబ్బా ప్రపంచంలో ఎవరు లేని కష్టాలు, నేనేమొస్తున్నా ఈ జీవితాన్ని మొయ్యలేకపోతున్నాను, అబ్బా ఎంత కష్టం, ఏమో శ్రమ శ్రమ అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి జీవితం కలిగిన సహోదరి సహోదరులారా, ఇప్పుడు నువ్వు వింటున్నావు, ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు ఓడిపోయావనుకుంటున్నావు, నీ జీవితంలో నువ్వు పూర్తిగా వెసారిపోయి దిగజారిపోయి పూర్తిగా ఈ జీవితాన్ని నేను ముందు కొనసాగలేకపోతున్నాను, ఇదిగో మట్టికి దగ్గరైపోతున్నాను, అవమానాలకు దగ్గరైపోతున్నాను, అనారోగ్యాలకు దగ్గరైపోయి ఈ జీవితం నాకు భారముగా ఉంది, దేవుని సన్నిధికి చేరలేకపోతానేమో అని నువ్వు దుఃఖంతో వేచాడుతున్నావు సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు నూతన బలం పొందుకుంటావు. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు నూతన బలం పొందుకుంటావు. ఎప్పుడు ఎప్పుడు అంటే యెహోవా ఆ తండ్రి, ఆ తండ్రి కోసం, ఆ యెహోవా తండ్రి కోసం, సిలువపై రక్తం కార్చిన ఆ యేసయ్య కోసం నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఆయన కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఖచ్చితంగా నువ్వు నూతన బలం పొందుకుంటావు. నీకు అసాధ్యమైనది ఏదీయో లేదు. హల్లెలూయా. అలసక, విసుకక, దుఃఖపడక, కన్నీరు కార్చక, ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ సరైన మార్గంలో ఆ క్రీస్తు మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, ఆ క్రీస్తు కోసం నువ్వు ఎదురు ఎప్పుడైతే చూస్తావో, ఆ క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో, ఆ క్రీస్తు పక్షాన్ని ఎప్పుడైతే నువ్వు మారుమనసు కచ్చి పొందుతావో, అప్పుడు నువ్వు సరిగా స్ట్రేట్గా విశ్రాంతి కలిగినది, పరిశుద్ధమైనది, అద్భుతమైన జీవితాన్ని ఇక్కడ పొందుతావు. పరలోక రాజ్య వారసత్వంలో కూడా నీ పేరు నమోదై ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతోనూ, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే ఈరోజు ఈ మాట నీ ఇంటికే పిలిపిస్తున్నాడు దేవుడు, నీ ఇంటికే రప్పించాడు దేవుడు నీతో మాట్లాడడానికి. నువ్వు అలసిపోయి కృంగిపోయి వేచాడుతున్నావేమో, నీ జీవితం ఇప్పటి వరకు అలసిపోయిందేమో, ఇక మీదట నీకు అలసక రానివ్వను. సముద్రాలు చీల్చబడి నడిచినారు ఇజ్రాయెల్ ప్రజలు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈరోజు మీరు, ఈరోజు మీరు ఏ మార్గంలో నడుస్తున్నావో, నువ్వు దేని మీద ఆధారపడి ఉంటున్నావో, నువ్వు ఏం ఎవరి కోసం కనిపెడుతున్నావో గమనించు. ఈ లోకము ఉట్టిది మట్టిది మాత్రమే, ఉట్టిది మట్టిది మాత్రమే. నీకేం కావాలి, నీకేం కావాలో అది దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి దేవుని తట్టు తిరిగి, దేవునితో నడిచి, దేవునితో ముందు కొనసాగి, ఆయన మీద ఆనుకొని, ఆయన కోసం ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి సమస్తం నీకు మేలు కలుగుతుంది. ఈ మాటలు తన విడికి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.